దేవుని నామం మహిమ కలుగును గాక. దేవుడు గడిచిన వారమంతా, గడిచిన 11 నెలలు మనల్ని కాపాడుతూ దేవుడు మనల్ని నూతన నెలలోకి ప్రవేశపెట్టినందుకు దేవునికి వందనాలు. క్యాప్స్టోన్ ఆన్లైన్ ఆరాధనను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు. మనం ప్రార్థన చేసుకుని ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియమైన యేసయ్య, మీకు వందనాలు నాయనా ప్రభువా. మీ సన్నిధిలో చేరినైనా ప్రభువా, మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన మరొక భాగ్యం బట్టి మీకు వందనాలైనా ప్రభువా. మీ కృప ఎన్నడు వీడనిది నాయనా ప్రభువా, ఎన్నడు విడువని దేవుడవనైనా ప్రభువా. శాశ్వతమైన ప్రేమతోనైనా ప్రభువా, ఒకే రీతి ఉన్న దేవుడవనైనా మీకు స్తోత్రం. మీ కృపకై, మీ జాలికై ప్రభా మీకు వందనాలైనా ప్రభువా. ఈ ముందున్న సమయాన్నైనా ప్రభా మీ చేతిలోకి అప్పగిస్తున్నాం ప్రభా. మీ నామాన్ని మహింపరచుకోమని కోరుతూ, మీ సన్నిధిని కోరుతూ, మీ నడిపింపును కోరుతూ యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అమెన్, అమెన్. మనమందరం కొద్దిసేపు పాటలు పాడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. మనందరికీ తెలిసిన పాట హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు అన్న పాట పాడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఆరాధిద్దాం. అందరం కలిసి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా. అందరం కలిసి మరొకసారి హల్లెలూయా. ఓ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. రాజుల రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానయ్యున్నవాడా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానయ్యున్నవాడా. మహిమా, ఓ మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. కొండలలో కొండలలో, లోయలలో జీవులలో, ఆ జలములలో. కొండలలో లోయలలో జీవులలో, ఆ జలములలో. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ఆశ్చర్యకరుడ ఆశ్చర్యకరుడా, ఆది సంభూతుడు, యుగ యుగముల నిత్యుడా. అందరు కలిసి ఆశ్చర్యకరుడా, ఆది సంభూతుడు, యుగ యుగముల నిత్యుడా. ఓ మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా. మహిమా 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 యేసుకే, మహిమా మహిమా మన యేసుకే,
మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన యేసుకే కదండి ఆమేన్ అనే దేవుడిచ్చిన కృపకై దేవుని చూపించిన ప్రేమకై దేవునికి వందనాలు చెల్లిస్తాం మనమందరం ఇప్పుడు క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కదండి మన సందడే సందడి ది ఓన్లీ రీజన్ ఎందుకంటే యేసయ్య మన జీవితంలో మనం కలిగి ఉన్నందుకు కదా ఆయన మనల్ని ఎంచుకున్నందుకు ఆయన మన కొరకు ఆ ఉన్నతమైన స్థానాన్ని విడిచి భూలోకంకి వచ్చినందుకు మనమందరం ఇంకో పాట పాడుతూ మనందరికి తెలిసిన పాట చప్పట్లు కొడుతూ ప్రభు నామన ఆరాధిద్దాం దూత పాట పాడుడి రక్షకుని స్తుతించుడి అన్న పాట పాడుతూ ప్రభు నామన ఆరాధిద్దాం అందరు కలిసి దూత పాట దూత పాట పాడుడి రక్షకుని స్తుతించుడి ఆ ప్రభుండు పుట్టెను బెత్లహేమునందున పూజా నంబుకెల్లను సౌఖ్య సంభ్రమాయెను ఆకశంభునందున దూతపాట చాటుడి దూతపాట పాడుడి రక్షకుని స్తుతించుడి చప్పట్లు కొడదాం లోకమందునా దుల్వాకాను శుద్ధులు అంత్యకాలమందునా కన్యాగర్భమందునా పుట్టి నాటి రక్షక ఓ ఇమ్మానుయేల్ ప్రభు నిన్ను నిన్న శక్యమా నిన్ను నిన్న శక్యమా పాట పాడుడి రక్షకుని స్తుతించుడి చప్పట్లు కొడదాం రావే నీతి సూర్యుడా రావే దైవ పుత్రుడా వల్లను లోక సౌఖ్యమాయేను భూనివాసులందరూ మృత్యు భీతి గెల్తురు నిన్ను నమ్ము వారికి ఆత్మశుద్ధి కల్గును దూత పాట పాడుడి రక్షకుని స్తుతించు కలిసి మరొకసారి మొదటి చరణం పాడదాం దూత పాట పాడుడి రక్షకుని స్తుతించుడి ఆ ప్రభుండు పుట్టెను బెత్లహేమునందున పూజ నంబుకెల్లను సౌఖ్య సంభ్రమాయెను చాటుడి దూత పాట పాడుడి రక్షకుని స్తుతించుడి ఆమేన్ ఆమేన్ మన జీవితంలో ఉండడం వల్ల ఆయన మన ఆత్మను శుద్ధి చేసే దేవుడు కదండి మనమందరం కొద్దిసేపు కళ్ళు మూసుకుందాం
మీకు ఇష్టమైతే మీరు కళ్ళు మూసుకోండి, మీ చేతులు ఎత్తండి. దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ళకై వందనాలు చెల్లిస్తాం. గడిచిన 11 నెలలు దేవుని కృపతో మనల్ని కాపాడి నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తాం. దేవా, మీ కృపకై, మీ ప్రేమకై, మీ చాలికై మీకు వందాలు నాయన ప్రభా. ఎన్నడూ వినువని దేవుడవు నాయన ప్రభా. నాయన నీకే స్తోత్రం నాయన ప్రభా. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు నాయన ప్రభా. ప్రభా మా కొరకు నాయన ప్రభా. ప్రభా నీ ఉన్నతమైన స్థానాన్ని నాయన ప్రభా విడిచి నాయన ప్రభా ఈ భూలోకానికి వచ్చినందుకు మీకు వందాలు నాయన ప్రభా. ఎంతగానో ప్రేమించావు నాయన ప్రభా. మేము పాపలమై ఉండగానే ప్రేమించావు నాయన ప్రభా. మీకు వందనాలు, మీకు వందనాలు నాయన ప్రభా. ఎంత గొప్ప ప్రేమనైనా నీది నాయన ప్రభా. ఊహ కందని ప్రేమనైనా ప్రభా. వర్ణింపలేని ప్రేమనైనా ఎసయా మీకు వందాలయన ప్రభా. కేవలం మిమ్మల్ని ఆరాధిస్తాం నాయన ప్రభా. మీరే నిజమైన దేవుడవు నాయన ప్రభా. నీవే ప్రభువుడవు నాయన ప్రభా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. అందరు కలిసి ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఓ ఆరాధన, 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 ఆరాధన. నీ ప్రేమకై ఆరాధన, నీ జాలికై ఆరాధన, నీ ప్రేమకై ఆరాధన, నీ జాలికై ఆరాధన. నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్ను తింతును. ఓ నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్ను తింతును. ఆరాధన, 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 యేసు ఆరాధన, 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 ఆరాధన. నీ మేలులకై ఆరాధన, ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన. ఆరాధన, 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 ఆరాధన.
ధనవంతుని కాచేయుటకు దరిద్రత ననుభవించినావు ధనవంతుని కాచేయుటకు దరిద్రత ననుభవించినావు హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను ఓ హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను ఓ ఆరాధనా కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా ఓ ఈ స్థితి కొరకై ఆరాధనా కొరకై ఆరాధనా నీ మేలులకై ఆరాధనా ఓ నీ దీవెనకై ఆరాధనా కృపకై నాయన ప్రభా నీ దీవెనలకై నీ మేలులకై నీకు వందాలు నాయన ప్రభా ప్రభా ఎంత గొప్ప భాగ్యం నాయన ప్రభా మిమ్మల్ని మా జీవితంలో కలిగి ఉండడం నాయన ప్రభా ప్రభా మీకు వందనాలు మీకు స్తోత్రాలు నాయన ప్రభా ప్రభా నీవే పూజార్హుడవు నాయన ప్రభా సృష్టికర్తవు నాయన ప్రభా ప్రేమించే దేవుడవు నాయన ఆశ్చర్యకరుడవు నాయన ప్రభా మీకు వందాలు నాయన ప్రభా ప్రభా మా కొరకు ఈ భూలోకానికి వచ్చినందుకు మీకు వందాలు నాయన ప్రభా మమ్మల్ని మార్చేసినందుకు మీకు వందాలు నాయన ప్రభా ప్రభా మమ్మల్ని మీ బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకున్నందుకు మీకు వందాలు నాయన ప్రభా ప్రభా ఇచ్చిన ఈ సమయం బట్టి వందాలు నాయన ప్రభా ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావాలు నచ్చడైన యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాం తండ్రి ఆమేన్ 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 దేవుని నామమున మహిమ కలుగును గాక చక్కటి ఆరాధన అనుభూతిని పొందారని నమ్ముచున్నాము ఇదే విధంగా మనం జీవితం అంతా దేవుని ఆరాధిస్తూ గడుపుదాం ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్దాం దేవుని వాక్యాన్ని విందాం మన పనులన్నీ పక్కన పెట్టి శ్రద్ధతో దేవుని వాక్యాన్ని విందాం వాక్య సమయం యేసు నామములో మీ అందరికీ వందనాలు ఇది క్రిస్మస్ మాసం
ఈ క్రిస్మస్ మాసంలో క్యాప్స్టోన్ తెలుగు సహవాసంలో దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి దేవునికి మొదటిగా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే క్యాప్స్టోన్ పాస్టర్ గారు చైతన్య గారికి, అలాగనే ఈ తెలుగు ఇన్ఛార్జ్ యశ్వంత్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం ఈ విధంగా మనందరిని కూడా ఆరాధనలో నడిపించిన ఈ మ్యూజిక్ వారందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు కలుగునుగాక. మా నేను చిన్న గ్రామంలో జన్మించాను. మా గ్రామంలో నేను చిన్నప్పుడు మా గ్రామంలో క్రిస్మస్ నవంబర్ 25న మొదలుపెట్టి డిసెంబరు 25 వరకు కూడా క్రిస్మస్ జరుపుతూ ఉండేవారు. అంటే ప్రతిరోజు తెల్లవారుజామున మరి సంఘస్థులు అందరూ కూడా 5 గంటలకే లేచి పాటలు పాడుతూ ఊరంతా తిరుగుతూ ప్రభు అయిన యేసు క్రీస్తు జన్మను గురించిన వాక్యాలు చెబుతూ మరి వీధులన్నింటినీ తిరిగి తిరిగి ఆ తరువాత మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేసి ముగించేవారు. అలాగున మాసమంతా కూడా ఈ క్రిస్మస్ని ఆ విధంగా పల్లెటూరులో నేను ఉన్న ఆ యవ్వన కాలంలో అలాగున జరగడానికి ప్రభువు కృప చూపాడు. ఆ వాతావరణంలో నేను ఎరగడం జరిగింది. అయితే ఈ దినాన మరి ప్రపంచమంతా క్రిస్మస్ సందడి చేసుకుంటూ ఉన్నారు. ఈ క్రిస్మస్ సందర్భంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాం. అనేక విధాలుగా ఈ క్రిస్మస్ని ఆచరిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా మనం అందరం కూడా క్రిస్మస్ సంబంధించినటువంటి కథలను కానీ నాటకాలు కానీ పాటలు కానీ మనం వింటూనే ఉంటాం. ఆ క్రిస్మస్ కథను మరి ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా మనం వింటూనే ఉంటాం. అయితే యేసు ప్రభు యొక్క జన్మను గురించి 4 సువార్తల్లో 3 సువార్తలు ఎక్కువగా యేసు ప్రభు యొక్క జన్మను గురించి వ్రాశారు. మత్తయ, అలాగనే లూకా, మరి మార్కు ఏ విషయం కూడా ప్రస్తావించలేదు జన్మను గురించి. అలాగనే యోహాను తన సువార్తలో కూడా ఆయన జన్మను గురించి ఏమాత్రం కూడా ప్రకటించలేదు. కానీ 2 మాటలు మాత్రం ఆయన జన్మను గురించి వ్రాసినట్లుగా యోహాను సువార్త 1:1 మనం చదువుకున్నప్పుడు ఆ వచనాల్లో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన మూలముగా సమస్తము కలిగెను, కలిగినదేది ఆయన లేకుండా కలుగులేదు అని చెప్పి 14వ వచనం దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ వాక్యము శరీరధారై కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను అని యోహాను రాశాడు. ఈ 2 వచనాల్లో మాత్రమే ఆయన జన్మను గురించి మరి ఒక విధంగా చెప్పినట్లుగా మనం ఆ వాక్య భాగంలో చదువుకుంటూ ఉన్నాం. మత్తయ్య యేసు ప్రభు వారి యొక్క జన్మను గురించి రాశాడు. కానీ యోసేపు దగ్గర ప్రారంభించాడు. యోసేపుకు గాబ్రియలు కనపడి యేసు ప్రభు జన్మిస్తాడు అన్న సంగతిని ఆయన గాబ్రియలు యోసేపుకు తెలియజేసినట్లుగా మరి మత్తయి సువార్త 1:18 నుండి 21వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే ఆ వచనాల్లో యేసు ప్రభు యొక్క జన్మను గురించి మత్తయి వ్రాశాడు. మార్కులో ఏమాత్రం కూడా లేదు. యేసు ప్రభు వారు మరి పరిచర్యను ప్రారంభించిన విషయాలతో ప్రారంభించాడు. కానీ మత్తయి లూకా సువార్తలో యేసు ప్రభు యొక్క జన్మను గురించి వ్రాయబడ్డాయి. లూకా యేసు ప్రభు యొక్క జన్మను గురించి చాలా వివరంగా వ్రాశాడు. లూకా సువార్తలో ఉన్న విషయాలు అనగా 1వ అధ్యాయం అలాగనే 2వ అధ్యాయం చదువుకున్నప్పుడు ఆ యొక్క అధ్యాయాల్లో యేసు ప్రభు యొక్క జన్మను గురించి అనేక వివరాలు వ్రాశాడు. వీటన్నిటిని గురించి మనం క్రిస్మస్ దినాల్లో
మరి ప్రతి సంవత్సరం కూడా ఈ సంఘటనలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ రాత్రి కాలంలో ఈ క్రిస్మస్ స్టోరీలో నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి తలంపులు నేను మీ ముందు పెట్టాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్లో మూడు ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నల గురించి నేను మీ ముందు ఉంచాలని తలస్తూ ఉన్నాను. మనం లూకా సువార్తలో మొదటి అధ్యాయం చదువుకున్నట్లయితే మొదటి అధ్యాయంలో 26వ వచనం నుండి 38వ వచనం వరకు గాబ్రియేలు దూత మరియకు కనబడి, కన్యైన మరియకు కనబడి, నీకు నువ్వు గర్భవతి అవుతావు అని అనగానే ఆమె హృదయంలో భయం ఏర్పడింది, కలవరం ఏర్పడింది, తొందరపాటు. 29వ వచనంలో ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి అని వ్రాయబడింది. అంటే ఆ మాట వినగానే తన హృదయంలో చాలా కలవరం ఏర్పడింది. కలవరం ఏర్పడడానికి కారణం ఏమిటి అంటే ఆ శుభవచనం ఏమిటి అని ఆమె ఆలోచించడం ప్రారంభించినప్పుడు గాబ్రియేలు దూత ఆమెతో, నీవు గర్భవతి అవుతావు, నీకు కుమారుడు పుడతాడు, ఆయన పరిశుద్ధుడు అనబడతాడు, సర్వోన్నతుని కుమారుడని పిలువబడతాడు, ఆయన రాజ్యానికి అంతం లేదు అన్న విషయాలు చెప్పినప్పుడు మరియా చాలా ఆశ్చర్యపోయి గాబ్రియేలు దూతతో అన్న మాటను 34వ వచనంలో చదువుకుందాం. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగుని దాననే, ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, ఇది ఎలాగు జరుగును, హౌ ఇట్ విల్ హ్యాపెన్, ఇది ఎలాగు జరుగుతుంది. ఎందుకు అంటే ఆమె కన్యక, మరి పురుషుని ఎరుగలేదు. గర్భం ధరించడం అంటే గర్భం వచ్చిన తర్వాత వచ్చేటువంటి అవమానాన్ని ఏ విధంగా భరించాలో కూడా ఆలోచించుకుంటూ ఆమె ఆ విషయాన్ని, ఇది ఎలాగ సాధ్యం అన్న ప్రశ్న ఆమె హృదయంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని దూత చెప్పిన విషయాలను బట్టి 37వ వచనంలో ఒక మాట, దేవుని మాట రాయబడింది, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. అంటే దేవుని మాట ఏమాత్రం కూడా నిరర్థకము కాదు. అంటే దేవుని మాట మాట్లాడితే అది తప్పకుండా నెరవేరుతుంది అన్న భావన మరియకు గాబ్రియేలు తెలియచేసినట్లుగా మనం ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక మన మరియ హృదయంలో ఉన్న ప్రశ్న, హౌ ఇట్ విల్ హ్యాపెన్, అది ఏ విధంగా జరుగుతుంది అంటే అది అసాధ్యం. నా ప్రకృతి సిద్ధం, ప్రకృతి రీత్యా చూసినట్లయితే అది ప్రకృతికి విరుద్ధమైనటువంటి కార్యం. అయితే ఇది ఎలాగో జరుగుతుంది. అలాగనే మన జీవితాల్లో కూడా ప్రభువును నమ్ముకున్న తర్వాత ప్రభు మనతో చాలాసార్లు చాలా విషయాలు మాట్లాడినప్పుడు ఆ మాటలు మన యొక్క జీవితాల్లో ఏ విధంగా జరుగుతాయి అన్న ఆలోచన మన హృదయాల్లో సహజంగా కలగడం మాకు కలుగుతుంది. కానీ దేవుని మాట ఎన్నడూ కూడా నిరర్థకము కానేరదు. దేవుడు ఏదైనా చెప్పినట్లయితే దానిని నెరవేర్చేవాడే. దేవుని మాట ఎంత శక్తి కలిగిందో సృష్టి ప్రారంభంలో మనం చూస్తాం. ఆయన వెలుగు కమ్మని పలుకగానే ఆయన మాట వెలుగు కలిగినట్లుగా, మరి సృష్టి అంతా కూడా మాట ప్రకారమే దేవుడు చేసినట్లుగా మనం దేవుని వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. కనుక మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు మన జీవితాన్ని గురించి కానీ మన విశ్వాస ప్రయాణాన్ని గురించి కానీ ఆయన ఏమైనా మాట్లాడినట్లయితే, ఏదైనా వాగ్దానం చేసినట్లయితే ఆ వాగ్దానాన్ని మనం నమ్మవలసింది. ఎందుకంటే ఆయన మాట తప్పని వాడు, అబద్ధం వాడు వాడు కాదు. ఆయన మాట ఎన్నడూ కూడా నిరర్థకము కానేరదు అన్న విషయాన్ని మనం అందరం కూడా గ్రహించి ప్రభు మనందరితో ఏదైనా ఏ సందర్భంలో అయినా సరే మా ఆయన వాగ్దానం చేయడం కానీ ప్రభు మనతో మాట్లాడడం కానీ జరిగినప్పుడు అది ఎలాగో జరుగుతుంది అన్న ప్రశ్న మన హృదయాల్లో సహజంగా రావడం జరుగుతుంది. అయినా దేవుని మాటను నమ్మినట్లయితే ఆ కార్యం జరుగుతుంది. అందుకనే మరియా మాట అనగానే, అందుకు మరియా, మా ఇదిగో ప్రభు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. కనుక ఆమె ఆ విధంగా మరి దేవుని మాటను అంగీకరించింది, దేవుని మాటను నమ్మింది. ఆ యొక్క దేవుని వాటి యొక్క నెరవేర్పు తన వ్యక్తిగత జీవితంలో అనుభవించింది. అది మొదటి ప్రశ్న.
క్రిస్మస్లో ఉన్న మొదటి ప్రశ్న, హౌ ఇట్ విల్ బి హ్యాపెన్, ఏ విధముగా జరుగుతుంది. దేవుని మాట నెరవేరేదే కానీ అది తప్పిపోయేది కాదు. దేవుని వాక్యంలో ఒక మాట మనం, యేసు ప్రభు వారు తన మాటల గురించి ఒక విషయాన్ని చెప్పాడు. మత్తయి సువార్తలోనే 24:35 యేసు ప్రభు వారు తన మాటల గురించి చెప్పిన మాట ఆ వాక్యంలో వ్రాయబడింది. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతింపవు అని ప్రభు చెప్పాడు. కనుక ప్రభువు మాట శక్తి కలిగిన మాట, ప్రభువు మాట నెరవేరే మాట. ఆ మాట ఏ సందర్భంలో ఏ విషయంలో ప్రభువు చెప్పాడో అది తప్పకుండా మన వ్యక్తిగత జీవితాల్లో నెరవేరుతుంది మనం నమ్మాలి. మరి యొక్క సంఘటన నేను మీ ముందు తీసుకురావాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుని మాట ఎంత శక్తి కలిగిందో యేసు ప్రభు జీవితంలో ఒక సంఘటన నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశిస్తూ ఉన్నాను. ఆ సంఘటన ఏమనగా, మనం ఒక శతాధిపతి తన దాసుడు జబ్బుగా ఉంటే యేసు ప్రభు దగ్గరికి కబురు పెట్టాడు. యేసు ప్రభు వారు వస్తూ ఉన్నాడు. ఆ శతాధిపతి మధ్యలోనే ఆయన వస్తూ ఉండగానే తన దాసులను పంపాడు. ఏమన్నా, అయ్యా నేను అధికారం కలిగిన వాడినే, ఒకడు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోస్తాడు, నుంచోమంటే నుంచుంటాడు, ఆ కూర్చోమంటే కూర్చుంటాడు, నాకు అధికారం ఉన్నది, కానీ నువ్వు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుణ్ణి కాను. కానీ మాట మాత్రం సెలవి. ఆ అధికారికి యేసు ప్రభు మాట పట్ల ఎంత నమ్మకం ఉన్నదో ఆయన వ్యక్తపరిచినటువంటి ఆ మాటను బట్టి మనం గ్రహించాలి. యేసు ప్రభు, నీవు మాట మాత్రం సెలవి, నీవు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుణ్ణి కాదు అని ఆయన చెప్పాడు. నీ దాసుడు బాగుపడతాడని చెప్పాడు. ఇంటి నుండి వచ్చిన దాసులు తిరిగి వెళ్ళినప్పుడు ఆ దాసుడు బాగుపడ్డాడు. అందువలన ఆ ఏ గడిలో ప్రభు ఆ మాట చెప్పాడో ఆ గడిలోనే ఆయన బాగుపడినట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడింది. కనుక దేవుని మాట శక్తి కలిగింది, నెరవేరేది. మరి యొక్క సందర్భాన్ని మనం లూకా సువార్త 5 చదువుకున్నట్లయితే యేసు ప్రభు శిష్యులు మరి పేతురు వారందరూ కూడా చేపలు పట్టారు. రాత్రంతా ఏమీ కూడా దొరకలేదు. యేసు ప్రభు వారు పేతురు పడవలో కూర్చుని లోపలికి వెయ్యి అని అన్నాడు. అయ్యా రాత్రంతా శ్రమ పడ్డాం, ఒక్క చేప కూడా పడలేదు, కానీ నీ మాట చొప్పున వేస్తాం. ఆయన మాట చొప్పున, ఆయన అన్నాడు గనుక ఆయన మాట చొప్పున వారు వేయగానే విస్తారమైన చేపలు పడినట్లుగా మనం ఆ వాక్య భాగంలో మనం చూస్తాం. కనుక దేవుని మాట శక్తి కలిగిన మాట, నెరవేరే మాట, నెరవేరకుండా ఉండే మాట కాదు. కనుక మరియా ఆ మాటను నమ్మింది, తన వ్యక్తిగత జీవితాల్లో అద్భుతాన్ని అనుభవించింది, లోకానికి రక్షకుని అందించగలిగింది. రెండవ ప్రశ్న, మనం మత్తయి సువార్తలో 18:18-21 వరకు చదువుకున్నట్లయితే ఆ వచనాల్లో రెండవ ప్రశ్న మనం చూస్తాం. ఆ రెండవ ప్రశ్న ఏమిటంటే, మరియా యోసేపులు ప్రధానం చేయబడ్డారే కానీ వారికి ఇంకా వివాహం కాలేదు. అయితే యోసేపు ఆ వార్త విన్నాడు, మరియా గర్భవతి అయింది అన్న వార్త విన్నాడు. వినగానే అతని హృదయంలో కలవరం ఏర్పడింది. ఇదేమిటి, దేవుని వాక్యంలో మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్తలో ఒక మాట వ్రాయబడింది, యోసేపు నీతిమంతుడై ఉండెను అని వ్రాయబడింది. అంటే తన హృదయంలో ఒక ప్రశ్న ఉన్నది, నేను నీతిమంతుడిని కదా, నేను యథార్థమైన భక్తి కలిగిన వాడిని కదా, మరి నాకెందుకు సంభవించింది ఈ విధంగా, నేను మరియా చాలా పరిశుద్ధురాలని, పవిత్రత కలిగిందని, భక్తి కలిగింది అని ఉద్దేశంతోనే ప్రధానం చేసుకున్నాను, అయితే ఆమె గర్భవతి అన్యద అయిందేమో అన్న భావన తన హృదయంలో కలిగి ఆమె కలవరపడ్డాడు, తొందరపడ్డాడు. హృదయంలో విడనాడాలి అని ఉద్దేశించాడు, కానీ మది బహిరంగ కాకుండా రహస్యంగా విడనాడాలి అని ఉద్దేశించాడు. గాబ్రియేలు దూత ఆ సందర్భంలో మరలా ఆయనకు ప్రత్యక్షమై, యోసేపు నువ్వు భయపడొద్దు, ఆమె గర్భవతి పరిశుద్ధాత్మ ద్వారా కలిగింది,
ఆమె కనబోయే శిష్యు కుమారుడు యేసు అని పేరు పెట్టు, యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని ఆ పేరుకు అర్థం కూడా గాబ్రియేలు దూత యోసేపుకు చెప్పినప్పుడు ఆ మాటను బట్టి ఆమెని చేర్చుకొనును అని వ్రాయబడింది. అంటే కలవరం అంతా పోయింది తన హృదయంలో, కలవరం అంతా. ఆమె అన్యదా గర్భవతి కాలేదు, దేవుడే తన ఆత్మ ద్వారా ఆమెను ఆవరించడం ద్వారా మరి గర్భవతి అయింది అన్న సత్యాన్ని ఆయన తెలుసుకున్న తర్వాత తన హృదయంలో ఉన్న కలవరం పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యోసేపు హృదయంలో ఉన్నది, వై ఇట్ విల్ హ్యాపెన్ టు మీ, నాకెందుకు ఇది సంభవించింది, నేను భక్తిపరుణ్ణి, ప్రార్థనాపరుణ్ణి, నీతిమంతుణ్ణి. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా చాలా పర్యాయాలు కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలు జరిగినప్పుడు మన హృదయంలో కూడా ఇది నాకెందుకు సంభవించింది, నేను చాలా భక్తి కలిగిన వాడిని, ప్రార్థనాపరుణ్ణి, అనుదినం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడిని, మరి దేవుని యొక్క సువార్తను అనేకులకు అందించినటువంటి వాడును, నా జీవితంలో ఈ విధంగా ఎందుకు సంభవించింది, వై ఇట్ విల్ హ్యాపెన్ టు మీ అన్న భావన మన హృదయాల్లో కలుగుతుంది. కానీ ఒక విషయం, మనందరి జీవితాల్లో ప్రభువుని మనం వెంబడిస్తూ ఉన్నప్పుడు చాలా సంఘటనలు మన వ్యక్తిగత జీవితాల్లో జరుగుతాయి. కానీ ఆ సంఘటనలు కొన్ని కీడు కలిగించేవి, దుఃఖాన్ని కలిగించేవి, బాధ కలిగించేవి, ఇవి నాకెందుకు సంభవించినవి అన్న భావన మన హృదయాల్లో కలగడానికి అవకాశం ఉన్నది. కానీ దేవుడు ఆయన ప్రేమించిన వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి వారి మేలుడికే జలుగురని రోమా పత్రిక 8:28 దేవుని వాక్యంలో చెప్పబడింది. కనుక యోసేపు కలవరపడ్డాడు, కానీ ఆమెను విడనాడాలని మనసులో అనుకున్నాడు. కానీ గాబ్రియేలు దూత తనకున్న అనుమానాన్ని ఆమె తేటగా తెలియచేయడం ద్వారా ఆమె సంపూర్ణంగా దేవుని మాటకు లోబడి ఆమెను చేర్చుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక రెండవ ప్రశ్న, వై ఇట్ విల్ హ్యాపెన్. మూడవ ప్రశ్న, మత్తయి సువార్తలోనే 2:3 మనం చూస్తాం. 2 మన అందరికీ తెలిసినటువంటి విషయం, తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం ఉదయించింది అని, ఆ నక్షత్రం యూదుల రాజును సూచిస్తుంది అనేది అని వారు తూర్పు దేశాల నుండి బయలుదేరి వచ్చారు. మరి పాలస్తీనా దేశానికి, మరి ఇజ్రాయేల్ దేశానికి తూర్పు దేశం అంటే భారతదేశం కూడా తూర్పు దేశమే, అలాగనే పారసీక దేశం కూడా తూర్పు దేశమే. బహుశా ఆ ప్రాంతాల నుండి మరి జ్ఞానులు అంటే విద్యావంతులు, జ్యోతిష్ శాస్త్రం ఎరిగినటువంటి వారు ఆ నక్షత్రం యూదుల రాజును సూచిస్తుంది కనుక వారు ప్రయాణమై వచ్చారు. మనం దేవుని వాక్యంలో గమనించినట్లయితే వారు ఎన్ని మాసాలు ప్రయాణం చేశారంటే దరిదాపుగా 2 ప్రయాణం చేశారు ఆ యూదుల రాజును చూడడానికి. ఎందుకు ఆ విధంగా చెప్పగలుగుతున్నామంటే, హేరోదు వారు చూసి వెళ్ళిన తర్వాత 2 లోపు పిల్లలను చంపించినట్లుగా మనం చూస్తాం. దానిని బట్టి వారు 2 మరి ప్రయాణం చేసి వచ్చారు. ఆ ప్రయాణంలో ఎంత కష్టపడ్డారో, ఆ దినాల్లో మనకున్నటువంటి ప్రయాణ సౌకర్యాలు లేవు. వారు ఒంటెల మీద ప్రయాణమై కొండలు లోయలు దాటుతూ మరి యేసు యూదుల రాజుగా పుట్టివాడిని చూడాలని ఉద్దేశంతో యెరూషలేము రాగానే వారికి ఒక ఆలోచన వచ్చింది. అప్పటి వరకు నక్షత్రాన్ని చూస్తూ నడిచారు. అక్కడ యెరూషలేము రాగానే వారి మనసు ఆలోచించడం ప్రారంభించింది. ఏమిటి, రాజుగారి ఇంట్లోనే పుడతాడు కదా, ఏ రోజు ఈ దేశానికి రాజు కనుక మనం ఆ రాజుగారి దగ్గరికే వెళదాం అన్న భావనతో వారు వెళ్ళి, అయ్యా మేము యూదుల రాజుగా పుట్టి వారిని ఆరాధించడానికి వచ్చాం, పూజించడానికి వచ్చాం, ఎక్కడ అని అనగానే హేరోదు శాస్త్రులను పిలిపించాడు. శాస్త్రులను పిలిపించి, చూడండి రా ఎక్కడ వ్రాయబడిందో అని అన్నారు. ఆ శాస్త్రులు లేఖనాలన్నీ తిరగవేసి మీకా గ్రంథంలో 5:1 మొదటి వచనాల్లో ఆ మాట వ్రాయబడింది, యూదా బెత్లెహేమా, నీవు యూదా గ్రామంలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు, నీలో నుండి పుట్టబోవువాడు లోకాన్ని ఏలబోతున్నాడు అన్న సత్యాన్ని ఆ వాక్య భాగంలో రాయబడింది. అందుకనే ఆ శాస్త్రులు హేరోదుడు చెప్పారు, అయ్యా బెత్లెహేములో జన్మించాడు, ఆ వాక్యం ప్రవచనం చెప్పబడుతుంది అని చెప్పగానే జ్ఞానులతో ఆ మాట వినగానే హేరోదు హృదయంలో కలవరం ఏర్పడింది.
ఏలో హృదయంలో కలవరం ఏర్పడడానికి కారణం ఏమిటంటే నాకు పోటీగా మరి ఒక రాజు పుట్టాడా, వాట్ విల్ హ్యాపెన్ టు మీ, నా రాజరికానికి ఏం జరుగుతుంది, నా యొక్క రాజ్యానికి ఏం జరుగుతుంది, నాకేం జరుగుతుంది అన్న భావన అతని హృదయంలోనికి వచ్చేసి అందుకనే ఆయన కలవరపడెను. ఆయనే కాదు ఆ పట్టణ వారందరూ కూడా కలవరపడినట్లుగా దేవుని వాక్యంలో చెప్పబడింది. కనుక ఆ కలవరం ఆయన్ని ఆయనని మరి ఒక విధంగా నడిపించింది. మరి యొక్క కలవరం దేవుని మాటకు లోబడడం ద్వారా నెమ్మది వచ్చింది. అలాగనే యోసేపు యొక్క కలవరం పరిశుద్ధ గాబ్రియేలు దూత వెళ్ళి తనకున్న అనుమానాన్ని క్లియర్ చేయడం ద్వారా, స్పష్టంగా తెలియచేయడం ద్వారా యోసేపు హృదయంలో కలవరం పోయి నెమ్మది సమాధానం వచ్చి ఆమెను చేర్చుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. కానీ ఏ రోజు ఆ కలవరానికి వ్యతిరేకంగా ఆయన ఎక్కడ పుట్టాడో తెలుసు, ఆయన యూదుల రాజుగా కాబోతున్నాడని తెలుసు, అయినా ఆయన పూజించడానికి బదులుగా ఆయనను చంపడానికి ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక హేరోదు అన్నీ తెలిసి యేసు ప్రభువాని రాజుగా అంగీకరించకుండా ఆయనకు పోటీగా పుట్టాడన్న భావనతో ఆయన తన హృదయంలో తలంచి ఆయనను నా రాజరికానికి ఏం జరుగుతుంది, నా సింహాసనం పోతుంది కావాలి, నా రాజ్యం వెళ్ళిపోతుంది కావాలి అన్న భయపడ్డాడు. కనుక మన వ్యక్తిగత జీవితాల్లో ఈ మూడు ప్రశ్నలు మన జీవితాల్లో విశ్వాస జీవితంలో మనం కూడా ఎదుర్కొంటాం. మొదటి ప్రశ్న హౌ ఇట్ విల్ హ్యాపెన్, రెండవ ప్రశ్న వై ఇట్ విల్ హ్యాపెన్, ఎందుకు నాకు జరిగింది, ఇది ఎలాగ జరుగుతుంది, మూడవది వాట్ విల్ ఇట్ హ్యాపెన్, నా జీవితానికి ఏం సంభవిస్తుంది. మనం అందరం కూడా విశ్వాస జీవితంలో ఈ మూడు ప్రశ్నలు మనం జీవితాల్లో ఎదుర్కొంటాం. ఈ మూడు ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఏమిటంటే దేవుని వాక్యమే, దేవుని మాటే. కనుక ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనం నమ్మవలసిన వారు మా ఉన్నాం. ఈ దేవుని వాక్యం ఎంత శక్తి కలిగిందో, బల ఎంత ప్రభావం కలిగిందో ఈ దేవుని వాక్యాన్ని మనం దినదినము చదవడం ద్వారా ఆ బలాన్ని మనం పొందుతాం. అందుకనే దావీదు మహారాజు మొదటి కీర్తనలో అన్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని దావీదు ఆ కీర్తనలో మొదటి కీర్తనలో రాశాడు. కనుక ప్రియమైన వారలారా, దేవుని మాటలను అందాం. ఈ యొక్క వాక్యం చాలా, ఈ గ్రంథం దేవుడు మనకిచ్చినటువంటి ఆయన మాట. ఈ గ్రంథాన్ని గురించి దేవుని వాక్యంలో చాలా విషయాలు వ్రాయబడ్డాయి. యేసు ప్రభు వారి గ్రంథాన్ని గురించి రెండవ ఒక వచనాన్ని ఆయన చెప్పాడు. మత్తయి సువార్తలో 5:18 మనం చదువుకున్నట్లయితే ఆ వచనంలో యేసు ప్రభు వారు అన్నాడు, ఆకాశము భూమి గతించిపోవును కానీ ధర్మశాస్త్రములో ఒక పొల్లైనను సున్నైనను నెరవేరకుండా తప్పిపోదు అని యేసు ప్రభు వారు చెప్పాడు. కనుక ఈ గ్రంథంలో ఉన్నది నెరవేరేదే, అనేకు నెరవేరినాయి. ఒక్క యేసు ప్రభు జీవితాన్ని గురించి అనేక ప్రవచనాలు ప్రవచించబడ్డాయి. ఆయన పుట్టకముందే 2000 సంవత్సరాల నుంచి ఆయన భూలోకంలోనికి దేవుడైండి నరావతారిగా వచ్చి మన అందరి పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేస్తాడు అని దేవుని లేఖనాల్లో వ్రాయబడింది. కనుక యేసు ప్రభు యొక్క చెప్పబడిన లేఖనాలు ప్రవచనాలు అన్నీ కూడా అక్షరాల నెరవేరిని. మత్తయి సువార్తలో 2:2 చదువుకున్నట్లయితే లేఖనంలో ఇలాగ చెప్పబడింది అన్న మాట పదే పదే మత్తయి సువార్త 2:2 చెప్పబడినట్లుగా మనం చూస్తాం. అందుకనే పరిశుద్ధులైన పౌలు యేసు ప్రభు యొక్క జీవితాన్ని గురించి మొదటి కొరింథీ పత్రిక 15:3 ఆయనను గురించి ఒక చక్కని మాట వ్రాశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3 ఇలాగూ వ్రాయబడింది, నాకియబడిన ఉపదేశం ముఖ్యమైనదిగా ఎంచి మీకు అప్పగించింది. అదేదనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. అంటే యేసు ప్రభు వారి జీవితం అంతా కూడా లేఖనాల్లో చెప్పబడిన వాక్యాల ద్వారా, లేఖనాల్లో చెప్పిన ప్రవచనాల ద్వారా ఆయన జీవితంలో నెరవేరిని. కనుక దేవుని యొక్క వాక్యమైన బైబిల్ గ్రంథం సత్యమైనటువంటి గ్రంథం, నెరవేరే గ్రంథం.
ఆ మాటను మనం నమ్మి ఆ విశ్వాసంతో మనం ముందుకు సాగినట్లయితే దేవుడు మనకున్న కలవర అంతటిని తీసివేసి నెమ్మదిని సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. క్రిస్మస్లో మా క్రిస్మస్ కథలో మూడు విషయాలు ఉన్నాయి. సంతోషం ఉన్నది. దేవుని దూతలు పొలంలో ఉన్న గొర్రెల కాపరులకు తెలియచేస్తూ ఇదిగో మీకు మహాసంతోషకరమైన సువార్తమానం, నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. కనుక మొదటిగా నిజమైన సంతోషాన్ని ఇచ్చేది క్రిస్మస్. రెండవదిగా దేవుని దూతలు పరలోకం నుండి దిగివచ్చి భూమి మీద పాటలు పాడినాయి. లూకా సువార్తలోనే 2:14 చదువుకున్నట్లయితే ఆ వచనంలో రాయబడిన మాట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకిష్టులైన మనుషులకు సమాధానము అని ఆ దేవుని దూతలు భూలోకానికి వచ్చి పశువు తట్టులో ఉన్న ప్రభు సర్వోన్నతులైన దేవుడని, ఆయనకిష్టులైన మనుషులకు సమాధానం భూమి మీద కలుగునని ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. మహాసంతోషం క్రిస్మస్లో నిజమైన ఆనందాన్ని పొందుతాం. యేసు ప్రభు వారిని మన వ్యక్తిగత హృదయాల్లో మనం చేర్చుకున్నట్లయితే నిజమైనటువంటి క్రిస్మస్ను మనం పొందుతాం. రెండవది మా ప్రభు ఇచ్చే సమాధానం ఉంటుంది. అందుకే యేసు ప్రభు వారు యోహాను సువార్త 14:27 ఆయన మాట్లాడుతూ, నా సమాధానమునే నేను మీకు ఇచ్చుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వడం లేదు, నా సమాధానమునే నేను మీకు ఇచ్చుచున్నాను అని ఆయన సమాధానాన్ని గురించి చెప్పాడు. ఆయన సమాధానకర్తకు అధిపతి అని యెషయా ప్రవక్త ప్రవచించాడు. యెషయా గ్రంథం 9:1 మనం చదువుకున్నట్లయితే ఆయనకు చాలా పేర్లు 6వచనంలో పెట్టబడ్డాయి. ఒక పేరు, చివరి పేరు ఏమిటంటే సమాధానకర్త యొక్క అధిపతి. హీ హాజ్ ద అథారిటీ టు గివ్ ది పీస్ టు ఎవ్రీ వన్ హూ కమ్స్ టు హిమ్. ఆయన దగ్గరకు వచ్చిన వారికి నిజమైన సమాధానం అనుగ్రహించగలిగిన వాడు. మూడవది, నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అది చాలా ప్రాముఖ్యం. సంతోషం అవసరం, సమాధానం అవసరం, అన్నిటికంటే పాప క్షమాపణ అవసరం. యేసు ప్రభువారు ఇది నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. కనుక క్రిస్మస్ మనకు రక్షణ ఇచ్చేది, క్రిస్మస్ మనకు నిజమైన ఆనందాన్ని ఇచ్చేది, క్రిస్మస్ మనకు నిజమైన సమాధానాన్ని ఇచ్చేది. కనుక ఈ క్రిస్మస్ కాలంలో మనం అందరం కూడా ఆ సంతోషంతో, ఆ సమాధానంతో, ఆ రక్షణ అనుభవంతో జీవించగలిగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. అలాగునే ఈ క్రిస్మస్ దినాల్లో ఇలాంటి ఆనందము, ఇలాంటి సమాధానం, ఇలాంటి రక్షణ అనుభవం లేని వారు కూడా ఈ క్రిస్మస్ దినాల్లో ఆ సత్యాన్ని గ్రహించి యేసు ప్రభు వారిని రక్షకునిగా అంగీకరించగలిగినట్లు మనం అందరం కూడా ప్రార్థించిన అవసరత ఉన్నది. అలాగున దేవుడు మిమ్మందరిని దీవించునుగాక. ఈ అవకాశాన్ని కల్పించిన క్యాప్స్టోన్ చర్చ్ వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఈ వాక్య పరిచయం ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవా, సర్వాధికారువైన మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా నిమిత్తమై భూలోకానికి నరుడుగా వచ్చినందుకు స్తోత్రాలు. 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటన ప్రతి సంవత్సరం ఇలాగ మేము జ్ఞాపకం చేసుకుని నీ మహాకృపను, ప్రేమను జ్ఞాపకం చేసుకున్నట్లు కృపనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో ఆన్లైన్ ద్వారా వింటున్న బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఎవరైనా సరే ఈ మహాసంతోషం, సమాధానం, రక్షణ అనుభవం లేని వారు ఉన్నట్లయితే వారిని మీరు దర్శించండి. మా ప్రభువా వారి హృదయాలలో పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించి వారు కూడా ఈయన నిజమైన దేవుడని అంగీకరించి రక్షకుడని భావించి హృదయంలో చేర్చుకున్నట్లు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవాన్ని నమ్మిన బిడ్డలందరూ కూడా మా ప్రభువా ఈ మహాసంతోషాన్ని, సమాధానాన్ని, రక్షణ అనుభవాల్లో కొనసాగించగలిగినట్లు నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మా అందరికీ దయచేయమని, క్యాప్స్టోన్ చర్చిని, వారి పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించమని నీ కృపా హస్తాలకు మమ్మందరినీ అప్పగించుకుంటూ మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.